విశాఖ తీరం నుంచి భీమిలి దాకా ఉన్న సముద్రంలో పెరిగిపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలన్నింటినీ తొలగించే క్రీ కీలక ప్రాజెక్ట్ అంటూ లాస్ట్ ఇయర్ ఆగస్టు ఇరవై ఆరున పార్లే ఫర్ ఓషన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున మెగా బ్లీచ్ క్లీ క్లీనప్ అంటూ ప్రోగ్రామ్ కూడా చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడ పార్టిసిపేట్ చేశారు ప్లాస్టిక్ ఫ్లెక్సీల బ్యాన్లను బ్యాన్ కూడా ఆ రోజున ప్రకటించారు ఆ పైన కొంత గడువు ఇచ్చారు క్లాత్ ఫ్లెక్సీలు మాత్రం ఉండాలి ఇప్పుడైతే ఊరంతా దేశమంతా కూడా రాష్ట్రం అంతా కూడా ప్లాస్టిక్ ఫ్లెక్సీలే వస్తున్నాయి ఇంకా దాన్ని మార్చలేదు ఐదేళ్ల పాటు నదులు సముద్రాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు కోసం అడిరాజ్ షూ కంపెనీతో పార్లే సంస్థ ఒప్పందం ఉందని ఇందులో భాగంగా విశాఖలో రీసైక్లింగ్ ప్లాస్టిక్ యూనిట్ ఏర్పాటుతో పాటు ఆ ఈ ప్రాజెక్టు కోసం పదహారు వేల కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్టు వేల మంది ఉద్యోగాలు రానుంటారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు తెర చూస్తే ఏడాది అయిన తర్వాత చూస్తే ఆ పార్లే ఫర్ ద ఓషన్ సంస్థ ప్రాజెక్టు వస్తుందో లేదో తెలీదు ప్లాస్టిక్ బ్యానర్ల వాడకం మాత్రం ఎక్కడా తగ్గలేదు అదే సమయంలో వైజాగ్ బీచ్లోకి డ్రైనేజీల ద్వారా ప్లాస్టిక్ అయితే కొనసాగుతుంది అక్కడ ఉన్నటువంటి పర్యావరణవేత్త గంగ గంజివరపు శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఆ విషయాన్ని హైలైట్ చేస్తూ ఇది ఎక్కడ ద్వారా అంటూ ఆనాటి ఫోటోల్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు మాట నిలుపుకోకపోతే ఎట్లా అంటూ